పేద ప్రజలకు తాను చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు అందించడం సంతోషంగా ఉందని కిరణ్ కంటి ఆసుపత్రి అధినేత చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం కిరణ్ కంటి ఆసుపత్రి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి ఎంతో శ్రమదాగి ఉందని, తనతో పాటు కష్టపడిన వారందరికీ ఈ అవార్డు అంకితమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వారికి తమ సేవలు అందించాలని 1992లో మొదటి స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు. అప్పటి నుండి అందరికీ నాణ్యమైన చూపు అందించాలని కంటి ఆసుపత్రి స్థాపించడం జరిగిందన్నారు. 30 ఏళ్లలో 3,25,000 కంటి ఆపరేషన్లు చేశామని అన్నారు. నాతో పాటు కష్టపడిన వారందరికీ ఈ అవార్డు అంకితం ఇస్తున్నానని అన్నారు. ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇది మా సంకురాతి ఫౌండేషను కృషిని గుర్తింపుగా భావిస్తున్నాను. నేను గత 30 సంవత్సరంగా మేము చాలా నిర్విఘ్నంగా సాగించాము. ముఖ్యంగా చిన్నపిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే బయట వాళ్ళు చదువు కొనుక్కోలేని పిల్లలకి ఉచితంగా చదువు చెప్పి వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు తేగలిగాము. అలాగే కంటి వైద్యము, కంటి హాస్పిటల్ 30 సంవత్సరాలుగా రకరకాల ప్రోగ్రాములతో చేసుకుంటూ ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్న పెద్దలకి కంటి వైద్యం అందించాము. సుమారు 37 లక్షల మందికి పైగా కంటి వైద్యం చేయగలిగాం. అంతేకాకుండా 3,25,000 మందికి కంటి ఆపరేషన్ చేసి తిరిగి చూపు తేగలిగాము. చాలామంది అంధత్వంతో బాధపడుతుంటారు. వాళ్ళకి డబ్బు లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అందులుగానే ఉంటూ బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళని మా క్యాంపుల ద్వారా, ఐ క్యాంపుల ద్వారా గుర్తించి వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి కంటి ఆపరేషన్, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసి తిరిగి వాళ్ళ గ్రామంలో దింపుతాము. అంతేకాకుండా తర్వాత 2-3 సార్లు వాళ్ళు రావాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మేమే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా వైద్యం చేసి వెనక్కి పంపేవాళ్ళం. ఏంటండి ఒకటే స్కూల్ అండి, అది శారదా విజయాలు అనే స్కూలు. అది గ్రామీణ పిల్లల్లో వాళ్ళు చదువులు వదిలిపెట్టి బాలకార్మికులు అయిపోతున్నారని గ్రహించేమో వచ్చిన కొత్తలో ఆ బాలకార్మికుల్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉచితంగా చదువు చెప్తే పిల్లలు వస్తారని ఊహించి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నిజంగా చాలామంది పిల్లలు మా స్కూల్కి వచ్చి ఇప్పుడు మంచి మంచి పదవుల్లో ఉన్నారు. అందుకని మాకు చాలా ఆనందంగా ఉంది. సమాజంలో ఇటువంటి మార్పు మేము తేగలిగినందుకు. ఇంతే కాకుండా ఆడపిల్లలకి బాల్య వివాహాలు కూడా తగ్గించేయండి. ఎందుకంటే మా స్కూల్లో ముందు నుంచి కూడా ఎక్కువ శాతం ఆడపిల్లలే చదువుకున్నారు. ఎవరు కూడా చదువు మానేయకుండా 10th అయిన తర్వాత కూడా పై చదువులు వెళ్ళి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవితాలని సుఖంగా ఉంచుకున్నారండి. ఇది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ 2 మార్పుల వలన సమాజంకి మేము కొంత సేవ చేయగలిగే తృప్తి కలిగిందండి. సంతోషం చెప్పాను కదా, ముందే చెప్పాను. ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే అది ఆశించేప్పుడు పనిచేయలేదు కూడాను. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా మా సేవ, మేము చేసిన పనికి గుర్తింపుగా భావిస్తున్నాము. దీని మూలంగా మా సంస్థలో పనిచేసే అందరికీ కూడా మరింత